ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుంటున్నాము. అన్నం వండి ఇలాగ చల్లార్చుకోవాలి. పుదీనా కట్టలు ఒకటి తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఆడుకోవాలి, మెత్తగా ఆడుకోవాలి పేస్ట్ లాగా. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత మనం ముందుగా ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలి. నాలుగు జీడిపప్పు వేసుకోవాలి. ఇష్టమైతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో పుదీనా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కొంచెం ఇందులో వేస్తాం. దీంట్లో కొంచెం పసుపు వేస్తాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఇలా ఫ్రై చేయాలన్నమాట. మనం రైస్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం గరం మసాలా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత రైస్ వండి చల్లారిన రైస్ని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని ఇలాగా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇది పిల్లలు బాక్సుల్లోకి క్యారేజుల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యిని ఇలా వేసుకోవాలన్నమాట రైస్లో పైన వేసుకొని దీన్ని ఇలా కిందకి పైకి కలిపి మనం స్టవ్ కట్టేయాలి.